ఎల్లిపాయ కారం రొయ్యలకు కావాల్సిన పదార్థాలు. రొయ్యలు 250 గ్రాములు, కారం 2 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, యాలకులు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 స్పూన్, పచ్చి మిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఎల్లిపాయ కారం రొయ్యలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయల ముక్కలు, అలాగే మారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి కలుపుకొని మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని యాలకులు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ కారం వేగుతున్న రొయ్యల్లో వేసి బాగా కలుపుకొని, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రాయలసీమ స్టైల్ ఎల్లిపాయ కారం రొయ్యలు రెడీ.